మెదక్ జిల్లా టెక్మాల్ మండలం ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండలం పరిధిలోని సూరంపల్లి గ్రామంలో నెల క్రితం అత్యాచారం కోరిన మహిళ అనారోగ్యానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్టోబర్ 14న మహిళ టెక్మాల్ మండలం సూరంపల్లి గ్రామంలో కళ్ళు తీసుకోవడానికి వెళ్లి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కూర్మా ఈశ్వరయ్య ఆమెను అడ్డగించి నోట్లో గుడ్డలు కొక్కి దుకాణం వెనుక అత్యాచారాన్ని వడిగట్టాడు. అతను భయపెట్టడంతో మహిళ ఎవరికి చెప్పుకోలేకపోయింది. అనంతరం ఆమె అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నవంబర్ 30 నాడు టెక్మాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా ఎస్ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 2021 సాయంత్రం అందాజు 6:30 గంటలకు శ్రీమతి ద్వారాల సంగమ్మ 40 సంవత్సరాలు వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తుంది. ఆమె అలవాటు ప్రకారంగా తన ఊర్లో ఉన్నటువంటి సంగంపల్లి ఊరు ఉన్నటువంటి కలుగు తనకు పోయి సూరంపల్లి విలేజ్ ఉన్నటువంటి కలుగు తనకు మీద కళ్ళు తీసుకుని వస్తుంటే అదే సమయంలో కుర్మ ఈశ్వరయ్య 43 సంవత్సరాలు కుర్మ అతను ఆ మీద కన్నేసి అలోను ఉన్నదనే ఉద్దేశంతోనే ఆమె చీకట్లను కొద్ది దూరం రాగానే చేయి పట్టుకొని మూతి మూసి చీకట్లోకి తీసుకెళ్ళేసి ఆమె పైన అగాధ్యాయంకు పాల్పడ్డ అనేది దరఖాస్తు ప్రకారము ఈ కేసు చేయడం జరిగింది. ఈ కేసు చేసిన ఇచ్చింది ఒక 3 డేస్లోనే ఆ రిమాండ్ తీసుకొని స్టేట్మెంట్ ప్రకారము తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవటం జరిగింది. ఇది పంచుల సమక్షంలో ఎందుకు చేయాల్సి ఎట్లా చేసిందో అనేది ఒప్పుకున్న దాన్ని ఆన్ రికార్డ్ చేసాం. ఆయన నేరానికి ఒప్పుకున్న నేరాన్ని బట్టి అతని మీద 376 ఐపీసీ సెక్షన్ కింద రేప్ కేసు నమోదు చేసేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి అతన్ని పంపించడం జరుగుతుంది. ఇతర షార్ట్ పీరియడ్లో ఎటువంటి అఫెన్స్ని డిటెక్ట్ చేసి రిమాండ్ చేస్తున్నటువంటి మన ఇన్స్పెక్టరు జార్జి గారిని మరియు వారి సిబ్బంది కూడా అభినందిస్తున్నాం. ఎస్ఐ గారు టైకోన్ సిబ్బంది కూడా బాగా పనిచేసేసి ఇటువంటి అఫెన్సెస్ కాకుండా ఒక విస్తృతమైన పెట్రోలింగ్ ఇంకా చేయాలని కూడా మా పోలీసులకు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే